హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఇక ఫోకస్ చేయాల్సింది దీనిపైనే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులు దాటుతోంది. అయితే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో పార్టీపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అంతా హోల్ అండ్ సోల్ తానే చేయాలన్న రీతిలోనే ఆయన వైఖరి కనపడుతోంది. వైసీపీ అధినేతగా జగన్ చరిష్మాను ఎవరూ కాదనలేరు. ప్రజలలో ఇప్పటికీ బలమైన నేతగానే జగన్కు గుర్తింపు ఉంది. జగన్ ఇప్పటివరకు తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలోనూ, మొన్న వినుకొండ నియోజకవర్గంలోనూ పర్యటిస్తే పార్టీ అధినేతను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఖచ్చితంగా ప్రజల్లోనూ కేడర్లోనూ జగన్ నాయకత్వంపై నమ్మకం అయితే ఇప్పటికీ అలాగే ఉంది. ఓటమికి జగన్ పాలన వైఫల్యం కాదని ఇప్పటికీ అనేక మంది కార్యకర్తలు నమ్ముతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫలితాలు రావడానికి ఏదో జరిగిందన్న అనుమానాలను కూడా సోషల్ మీడియాలో కూడా వ్యక్తం చేస్తుండడం కనిపిస్తోంది. అంటే జగన్ మంచి పాలనను అందించినా, ప్రజలు ఓటేసినా ఓటమి పాలయ్యారన్న అభిప్రాయమే కేడర్లో మాత్రం బలంగా కనపడుతోంది. అందుకే జగన్పై ఇప్పటికీ అభిమానం తగ్గలేదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్ళకపోవడం కూడా ఇదే కారణమని చెప్పాలి. ఎందుకంటే చోటామోటా నేతలు ఊహించిన స్థాయిలో మాత్రం పార్టీని వదిలి వెళ్లడం లేదు. అందుకు ప్రధాన కారణం పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు కాకపోతే మరొకసారి తమకు ఏదో ఒక పదవి వస్తుందనే నమ్మకంతో జగన్ వెంట నడవాలన్న నిర్ణయంతో ఉన్నారు. దీంతోపాటు ఫుల్గా నిండిపోయిన టీడీపీలోకి వెళ్ళినా చేసేదేమీ లేదన్న కారణం కూడా మరొకటి కావచ్చు. నేతలు మరో 5 ఏళ్ళు ఓపిక పట్టడానికే రెడీ అయిపోతున్నారనేది గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. పెద్దగా నియోజకవర్గాలలో యాక్టివ్గా లేకపోయినా జెండాను మార్చేందుకు మాత్రం ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. ఇక జగన్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలు, నియోజకవర్గాలలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య ఉన్న విభేదాలే కొన్ని చోట్ల ఓటమికి కారణమయ్యాయి. అయితే అప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని విభేదాల పరిష్కారం బాధ్యతను సీఎంఓ అధికారులకు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. కానీ నేతల మధ్య మాత్రం విభేదాలు ఏమాత్రం తొలగలేదు. ముందుగా ప్రతి నియోజకవర్గంలో నేతలను పిలిపించుకొని అక్కడ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే వలసలు ఆగడమే కాదు, సమన్వయంతో అందరూ కలిసి పనిచేస్తారు. ఇప్పుడు జగన్ చేయాల్సింది ఢిల్లీలో ధర్నాల కన్నా పార్టీని బలోపేతం చేయడంపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే దూరమైన కేడర్ను కూడా తిరిగి దరి చేర్చుకోవడం ముఖ్యం.